ఆరు నెలల తపస్సు పూర్తయింది. తపస్సు పూర్తి అవ్వడంతో శివుడు ఈయనని పరీక్షించి తర్వాత అస్త్రం ఇద్దామనుకున్నాడు. ఈ తపస్సుకు మెచ్చుకొని పరీక్షించడం కోసం ఒక కిరాతక రూపంతో వచ్చాడు అక్కడికి. ఓ బోయవాడి రూపంలో వచ్చాడు. బోయవాడిగా ఆయన వస్తే పక్కన బోయగా చెంచితగా అమ్మవారు వచ్చిందిట. స్వామివారు చక్కగా నెత్తి మీద ఉన్న జటాజూటాలు వదులుగా బోయవాడి జుట్టు వేసుకున్నాడు. నెత్తి మీద చుట్టూతా తలపాగా చుట్టుకున్నాడు. చంద్రరేఖ లోపల దాచేసుకున్నాడు. పీకల కింద పెట్టుకున్నాడు దాన్ని. విషం యథాప్రకారంగా కంఠంలో పెట్టుకున్నాడు. జింక చర్మం ధరించాడు. అడ్డంగా పులి చర్మం వేసుకున్నాడు. ఓంకార చేపం ఆయన చేతిలో ఉన్నది. ఆ చేపమే పినాకము అని కూడా పినవబడుతుంది. ఓం అనే అక్షరమే చేతిలో ధనుస్సుగా పెట్టుకున్నాడు. అందుకే ఓంకార చేపుడు అంటారు. ఆ శివుడి యొక్క ఓంకార చేపానికే మరో పేరు పినాకం. అందుకే పినాకపాణి పినాకి అని అంటాం. అలా ఆ ధనుస్సు చేత్తో పుచ్చుకున్నాడు. ఉయ్యారంగా భార్యతో కలిశాడు. అర్జునుడు ఉన్న చోటకి వేట నిమిత్తంతో వచ్చాట. నిజానికి అర్జునుడిని పరీక్షించి వరాలు ఇవ్వాలి, అందుకోసం వస్తున్నాడు ఆయన. ఆ సమయంలో అర్జునుడు యథాప్రకారంగా పంచాగ్నులు పెట్టుకుని ఓం నమశివాయ అంటూ అఘోర మంత్రం కూడా జపిస్తున్నట్ట. ఆ సమయంలోనే మారేడాకు లేచాడు. భస్మంతో అభిషేకం చేస్తున్నాడు శివుణ్ణి. ఆ సమయంలో శివుడు చాలా తమాషా కదా, మూకాసురుడు అని ఒకడున్నాడు రాక్షసుడు, వాడిని పిలిచి వరే నువ్వు పంది రూపంలో వెళ్ళి అర్జునుడు ఆశ్రమం అంతా ధ్వంసం చేయరా, తర్వాత చూసుకుంటానన్నాడు. అర్జునుడు కొట్టాడంటే తిక్కరేగిపోతుంది స్వామి, వాడు చాలా బలవంతుడు కదా అంటే నీకేం పర్వాలేదు, చావు దెబ్బ తగిలినా నేను రక్షిస్తాను కదా అన్నట్ట. అంతా నీదే భారం స్వామి అన్నాడు. ఎందుకంటే అర్జునుడు చేతి దెబ్బ బాగా తెలుసు వాడికి, ఇదివరకు ఒకటి రెండు సార్లు దెబ్బలు తినున్నాడు అందుకని. సరే శివుడు ఆజ్ఞాపించాక కాదనలేక ఓ పెద్ద వరాహ రూపంలో బయలుదేరాడు. మంచి గుర్గుర రావం చేస్తుంది ఆ వనవరాహం. ఓ పెద్ద 10-15 ఏనుగుల పొడుగు ఆకారంతో ఉన్నది. కోరలున్నాయి దానికి, పెద్ద ముట్టె ఉన్నది. గుర్గుర రావం చేసింది, అటు దూకింది ఇటు దూకింది ఆ వనవరాహం. చెట్లని పడగొట్టేసింది, అర్జునుడి ఆశ్రమం ధ్వంసం చేసేసింది, పువ్వులు పడగొట్టేసింది, ఆయన తెచ్చుకున్న తపస్సు సంబంధ సామగ్రి అంతా పడగొట్టేసింది. అటు ఇటు దూకుతూ ఉంటే పంచాక్షరి మంత్రం చెయ్యడానికి, అఘోర మంత్రం చెయ్యడానికి అర్జునుడికి రవ్వంత కూడా మనశ్శాంతి లేదుట. విసిగిపోయాడు. చి తిక్కుమాల పంది ఇప్పుడు వచ్చింది ఏమిట్రా బాబు అనుకున్నాడు. ఆ సమయంలోనే శివుడు ఆ పందిని తరుగుకుంటూ వచ్చాడు. అర్జునుడు కూడా అదే సమయంలో పందిని కొట్టాలనుకున్నాడు. ఆయన దగ్గర గాండీవం, ఈయన దగ్గర ఓంకార చేపం. గాండీవం ఎక్కుపెట్టి ఆయన బాణం వేశాడు. సరిగ్గా పినాకం నుంచి ఈయన బాణం వేశాడు. రెండు బాణాలు, అటో బాణం ఇటో బాణం వచ్చి పందికి ఎడాపెడ మధ్యలకు ఎడాపెడ వాయించినట్టనమాట. అర్జునుడి దెబ్బకే తస్తాను బాబోయ్ అంటే అర్జునుడి దెబ్బతో పాటు అభవుడి దెబ్బ కూడా. దీర్ఘతర హర నరాసుగ నిర్ఘాత నిపాత జాత నిబిడ వ్యధనంతర్ఘోర్ణమానుడగుతును గుర్గుర రావంబుతోడ క్రోడముగులిన్. అత్యంత భయంకరమైన దీర్ఘమైన హరుడి బాణం అంటే శివుడి బాణం, మరో పక్కన నుంచి అర్జునుడి బాణం, రెండు బాణాలు వచ్చి డొక్కల్లో తగడంతో ఒక్కసారి ఆ పిడుగుపాటుల వంటి దెబ్బలతోటి హడిలి కింద పడి దీర్ఘమైన పొడవైన శివుడి బాణం, అర్జునుడి బాణం, ఈ రెండూ కూడా అత్యంత వేగంగా రెండు డొక్కల్లో తగలడంతో అది నిర్ఘాతం, పిడుగుల్లాగా తగిలేయబడి, మామూలు దెబ్బలు కాదు, పిడుగులతో కొట్టినట్టు తగిలేసేసరికి ఆకాశం నుంచి పిడుగు పడితే శరీరం ఏమైపోతుంది, అలాగే ఢామని కింద పడిపోయింది. ఆ బాధ లోపల గిరగిరగిరలాడిపోతూ ఉండగా అంతర్ఘోర్ణమాన మొగుతును గింజుకుని గింజుకుని లోపల లోపలే కొట్టేసుకుని ఆ తర్వాత గిరగిరగిరగా కొట్టేసుకుని పెద్ద గుర్గుర శబ్దం చేస్తూ కింద కూలిపోయిందంటే భయంకర నాదం అంటారు అది. ఆ నాదం దెబ్బతో కూలిపోయింది, చచ్చింది. చచ్చి చావుగానే దాని ఆత్మను తీసి మళ్ళీ బతికించి పైన మూకాసురుడు వరే చావు దెబ్బ తింటే తిన్నావు ఇక మీదటి నీకు శుభం రానట్టే. నాయన ఇంక నన్ను ఈ జన్మలో ఎప్పుడు అర్జునుడి దగ్గరికి పంపించకు తండ్రి, ఆ చచ్చని దెబ్బకి నువ్వు బతికిస్తావు వేరే విషయం, ముందు దెబ్బ తినద్దా, దెబ్బ తిన్నాక నువ్వు మందేస్తావు దేవుడా అని పైనుంచే దండం పెట్టుకుని ఈ అర్జునుడికి ఇంకెప్పుడు ఎదురుబడ్డు అని లెంపలేసుకుని వెరి వెళ్ళాడు అంటే అర్జునుడి బాణం దగ్గర బలం ఉందో ఆలోచించండి. ఓ పక్కన అర్జునుడు కొడితే నువ్వో పక్కన కొడతావా, పైగా ఎడాపెడ కొడతావా, రోలు వచ్చి మధ్యలతో మొరట్టడం అంటే ఏమిటో అనుకునేవాడి ఇదివరకు. ఇట్నుంచి నువ్వు అట్నుంచి ఆయన ఫెడేలు ఫెడేలు బాధేశారనుకున్నట్ట. అలా ఉంటాయి అర్జునుడి బాణం దెబ్బలు, శివుడి బాణం దెబ్బలు. అది కింద పడిపోయింది.
ఆ నభస్వదద్భరాంత ఘన ఘనాఘనము క్రియన్నన్నాడు. ఆకాశము నుంచి కిందకి ఉరుముతూ పడిపోతున్న పెద్ద ప్రళయకాల మేఘపు గర్జనలాగా పిడుగులాగా అది పడిపోయింది. అప్పుడు అర్జునుడు చీ దిక్కుమాల పంది పడిపోయి మాయమైపోయింది ఆశ్చర్యం అనుకుని మళ్ళీ జపంలోకి వెళ్ళబోతూ ఉంటే స్వామివారు వచ్చారు. ఆ ఏమాయి, నేను పందిని వేటాడుతూ మావిడితోటి ఇక్కడికి వచ్చా, మావిడ ఏమంది, ఏమండి ఈ పంది పారిపోతుంది, బాణంతో ఆ పందిని కొట్టి మీ మొగతనం నిరూపించుకోండి, మీ పౌరుషం చూపించండి అంది. నా పౌరుషం చూపిస్తాను, ఈ పందిని నేను వేటాడతాను అయి చెంచిత అన్న అని మా ఆవిడ దగ్గర బస్తీమే సవాళ్ళని పలికి ప్రతిజ్ఞ చేసి పందిని కొడతానని, నేనంటే మధ్యలో నువ్వు కూడా బాణంతో కొడతావా, ఇప్పుడు నా ప్రిస్టేజ్ అంతా పెంటపాడు మురుక్కాలలో కలిసిపోయింది. ఒరే దిక్కుమాలాడా, ఎవడెవరా నువ్వు ఇంత మోసం చేస్తావా, తబిసివి కాన చావు నకు తప్పితి, నువ్వు తపస్సు చేసుకునే ఒక ఋషివి అందుకే నిన్ను చంపల, లేకపోతే ఈ బాణంతో నెత్తి మీద కొట్టేవాడిని. అరే అరే ఆశ్చర్యం, అసలు తపస్సు చేసుకునేవాడికి చేతిలో కోదండం ఎందుకు, పక్కన బాణాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకురా తపస్సు చేసుకోవడానికి, నువ్వు అడవికి వచ్చావా లేక వేటాడడానికి వచ్చావా, ఏం వేటాడదామని వచ్చావు, నువ్వు దొంగయోగివి, చేతిలో పెద్ద తాటి ఎంత విల్లు ధరించిన అడవు జాకిణ అంకితము భుజాయుగంబు, తాటి ఎంత విల్లు ధరించావు, ఈ అల్లెతాడు దెబ్బలతో చేతులు కాయలు కాసిపోయాయి, చేతిలో కర్ర పుచ్చుకుని నెత్తి మీద కొట్టబోతూ శరణు శరణు అన్నట్టే వెనకటికి అవడో దొంగాడు, కర్ర పెట్టి కొట్టబోతావు, కొట్టేది వాడే, పైగా శరణు శరణు అంటూ కొడుతున్నట్ట. అలా ఉంది నీ విశేషం, నీ తపస్సు. సరే నీవేమైతే నాకేం, ఎలా తగులడితే నాకేం, నువ్వు మోసగాడివైతే నాకేం, లేక గొప్పవాడివైతే నాకేం, వేటగాడివైతే నాకేం, పోటుగాడివైతే నాకేం, కానీ మా ఆవిడ దగ్గర నేరు చేసిన ప్రతిజ్ఞని పాడు చేశావు గనక ఇప్పుడు నిన్ను శిక్షించాలి, ఎందుకో నిన్ను చూస్తే యుద్ధం చెయ్యాలనిపిస్తున్నది, రా పందిని పక్క నుంచి కొట్టడం కాదు, ఇప్పుడు నాతో యుద్ధం చేసి నన్ను మెప్పించు. ఏమో నింగనినంత నా హృదయం ఇట్లే యుద్ధముంజేయగా భామా సన్నిధి నుబ్బుచున్నయ్యది, నా భార్య పక్కనుండగా నిన్ను చూసిన వెంటనే యుద్ధం చెయ్యాలనే కోరిక పెరుగుతోంది దా అన్నట. అబ్బాయి నేను యుద్ధం చెయ్యను, నాకు శివుడు ఆరాధ్య దేవత, ఆ శివుణ్ణి నేను మెప్పించడం కోసం కఠోర దీక్షతో తపస్సు చేస్తున్నాను, హాయిగా తపస్సు చేసుకుంటూ ఉంటే నా ఆశ్రమం అంతా ఈ పంది పాడు చేస్తోంది, పంది ఆశ్రమం పాడు చేస్తోందనే ఉద్దేశంతో నేను నా ఆశ్రమాన్ని నా జపాన్ని నా అగ్నిగుండాన్ని రక్షించుకోవడానికి బాణంతో కొట్టా, నువ్వేదో వేటా గేట అంటావు, నాకు ఆ వేట గురించి నాకేం తెలుసు, మీ ఆవిడ నువ్వు ఏం కొట్టుకున్నారో నాకు అనవసరం, ఐ డోంట్ వాంట్, నన్ను విసిగించకు, ఇది మధ్యాహ్న సమయం, నాకు శివలింగార్చనకి వేళ అయిపోతుంది, శివుడికి సమయం తప్పకుండా పూజ చెయ్యాలి, బోయేవాడు నీకేం తెలుసురా శివ సంబంధమైనది, మధ్యాహ్నం పూట అఘోర మంత్రాలతో శివుణ్ణి పూజిస్తే శివుడు ప్రసాదించే వరాలు అన్నీ ఇన్నికవు అంటున్నది శివుడితోటి, శివార్చన కంటే ఎక్కువ లేదు, గెట్అవుట్ అన్నాడు. ఆయన పక్కపక్క నవ్వాడు, రే ఈ బోడి శివ పూజ ఎక్కడికి పోతుందిలేరా అన్నట్టు ఆయన, శివలింగార్చనమెందు బోయడు, నీ శివలింగార్చన ఎక్కడికి పోతుంది ఈ కాశాపట్లో, తపస్సుత్వం మునిందే నుపద్రవము పొందదు, నీ తపస్సు కూడా ఈ కాశాపట్లో ఉపద్రవం పొందదు, యుద్ధం చెయ్యి చూద్దాం, యుద్ధం కూడా అదో తపస్సే, ఏ బాణంతో పందిని కొట్టినప్పుడు అనిపించలేదేం, ప్రశాంతంగా ఉండాలి జపం చెయ్యాలని అన్నట్ట. ఇంకా అక్కడి నుంచి ఇద్దరికి మధ్యలో వాదోపాదాలు పెరిగాయి. ఇంక వీడు ఎలాగో పోయేటట్లేడని అర్జునుడు తప్పనిసరి లేచాడు. ఏదో పోయేవాడివి కదా, యుద్ధం చేయటం అనవసరం అనుకుంటూ ఉంటే ఎందుకురా రెచ్చిపోతున్నావు, పోతావా రెండు తననా అన్నాడు. ఆ చెంచునుచు నన్ను నిప్పట వంచంపగ చూడబోకు, చెంచువాణ్ణని హీన జాతివాడినని నన్ను వంచలేవు, నువ్వు చెంచువాళ్లతో యుద్ధం చేస్తేనరా నువ్వు మంచివాడు అని అర్థమవుతుంది, ఇదిగో సంగ్రామ అంచలమున నన్ను నిప్పుడు మెచ్చించదవేనప్పుడు నిన్ను శాభాసందున్, నన్ను యుద్ధరంగంలో మెప్పించావనుకో అప్పుడు నేను నిన్ను శహభాష్ అంటాను. ఏమంటావు అనగా, ఆ కోరిక కూడా తీరుస్తాం లేరా, పందిని కొట్టిన బాణాలు ఇంకా చాలా ఉన్నాయి అన్నారు. ఇద్దరు నిలబడ్డారు, ఒకరి మీద ఒకరు బాణాలు వేశారు.
ఓంకార గాండి వజ్యాటంకారంబులు నభ కటాకము నిల్డిల్ శంకర కపికేతన నిరహంకృతి ధ్వనులతో. ఆయన చూస్తే ఓంకార ధనుస్సు పట్టుకున్నాడు, ఈయన చూస్తే గాండివమనే ధనుస్సు పట్టుకున్నాడు. ఈ పినాక ధనుస్సు నుంచి గాండివమనే ధనుస్సు నుంచి అల్లెతాడులా లాగి విడిచిపెడుతూ ఉంటే ఆ తాటి దెబ్బలో ఠంగ్ ఠంగ్ అని కొట్టుకుంటున్నాయట. అది అయ్యా ఏమనుకోకపోతే ఒక విషయం చెబుతాను, ఒక్కోసారి విమర్శించడానికి కాదు కానీ ఈ అజ్ఞానులతోటి విసిగిపోతున్నాను. నిన్నో ఎప్పుడో ఒక ఆయన శివపురాణం చెబుతున్నాడు, ఓంకార గాండివజ్యాటంకారంబులు నభక్కటాహము నిండినంటే ఓంకారం అకార ఉకారం అకారం మాత్రలు అంతే, ఆ శబ్దం అక్కడ పుట్టిందని చెబుతున్నాడు. ఈ పద్యం చదివి వాడికో నమస్కారం, వాడి పిల్లికళ్ళకి మరో నమస్కారం. అసలు ఎందుకు చెప్పకపోతే ఆ పద్యం చదవకపోతే ఇంకోటి ఏమిటి, ఓంకార గాండివజ్యాటంకారము అంటే చంటి పిల్లాడికి తెలుస్తుంది శివుడి చేతిలో ఉన్నది ఓంకార ధనుస్సు, అర్జునుడి చేతిలో గాండివం ఉన్నది, జా అంటే అల్లెతాడు, అల్లెతాడు అని ఉంటుందిగా ధనుస్సుకి తాడు ఉంటుంది, తాడికి బాణం ఎక్కువ పెట్టేలా లాగ్గానే ఈ బాణం వదిలేసిన వెంటనే తాడు ముందుకి వెనక్కి కొట్టుకుంటుంది, ఆ కొట్టుకుంటున్నప్పుడు వచ్చిన దాన్ని టంకారము అంటాం శబ్దం. జ్యాటంకారము అంటే ధనుష్టంకారము, అల్లెతాటి దెబ్బ. ఆ అల్లెతాళ్ళు కూడా మామూలు అల్లెతాళ్ళా మామూలు ధనుస్సులా, శివుడి చేతిలో ఉన్నది ఓంకార చాపం, అర్జునుడి చేతిలో ఉన్నది గాండివం అనే చాపం. ఈ రెండు చాపముల నుంచి వస్తున్న టంకారం టింగ్ టింగ్ అని ఎడతెరపు లేకుండా మోస్తూ నభక్కటాహము నిండన్ ఆకాశం అనే ఒక పెద్ద పాత్రంతా నింపేసేయట. ఆకాశం నిండిపోయిందన్నమాట, అంత శబ్దం పుట్టేసింది. ఆ శబ్దంతో హుంకరించుకుంటూ యుద్ధం చేశారు. ఆశ్చర్యం, అర్జునుడి దగ్గర అమ్ముల పొది ఉన్నది, అమ్ముల పొదిలో ఎన్ని బాణములు తీసినా నాలుగు ఉంటాయి, అక్షయ తోణీరములు అంటారు వాటిని. ఇవాళ మరి ఏమొచ్చిందో తెలియదు, అసలు ఒక్క బాణం లేకుండా పోయింది అందులో. శరథులు విలయవేళ శరథుల వలె అయ్యే అన్నారు. అందులో ఉన్న బాణాలు ప్రపంచ ప్రళయ కాలంలో మొత్తం జగత్తంతా నాశనమైపోయినప్పుడు ఏమీ భూమి లేకుండా ఎలా ఉంటుందో అలా అయిపోయింది. కానీ శివుడి దగ్గర సముద్రంలాగా బాణాలు పెరిగిపోతున్నాయి. అర్జునుడికి మతిపోయింది, ఇదేమిటండి ఇది విచిత్రం, నా బాణములన్నీ మాయమైపోయాయి, తీసే కొద్దీ బాణములు పుట్టాలి, పైగా గురువు గారిచ్చిన మంత్రాలు శారద్వంతుడు కృపాచార్యుడిచ్చిన మంత్రాలు ఇవన్నీ అసలు నాకు స్ఫురించటం లేదు, అస్త్రాలు గుర్తు రావడంలా, ఇదేదో విచిత్రంగా ఉంది, ఏదో మాయ జరుగుతోంది ఇక్కడ, నా అంతటి వాడిని కూడా బుట్టలో వేసుకున్న మహామాయ ఏమిటి అనుకుని ఇదిలా లాభం లేదనుకుని బాణములు గుర్తులేక మంత్రములు గుర్తులేక ఉన్న బాణాలు అయిపోయి ఈ గాండీవం తీసి నెత్తి మీద ఒడగొట్టాట శివుడి నెత్తి మీద. గాండీవం అనే ధనుశక్తికి బాణములు లేక తుపాకీలో గుళ్ళైపోతే తుపాకీ పెట్టి కొట్టేసేట వెనకటి కావడం, అలాగా ఈ గాండీవంతో శివుడి నెత్తి మీద రామ్మని కొట్టడంతో తల రెండుగా పగిలి అందులో ఉన్న చంద్రుడు లోపలికి వెళ్ళిపోయాడు, గంగ లోపలికి వెళ్ళిపోయింది, శివుడు తలకై ఢామ్ మంది సగం ఇటు సగం ఇటు రెండు వైపులా పగిలి పక్కనున్న పార్వతీదేవి బెబ్బెబ్బే అందిట, ఏమిటి స్వామి ఇది చచ్చినంత పని అయిందని. ఒరే నీ అమ్మ కడుపుపాడే ఎంత దెబ్బ కొట్టావురా, నా తలకాయ మీద ఇంతవరకు మా ఆవిడ కూడా ఇంత మొట్టికే వేయలేదు నువ్వు వేసావు అని శివుడు మెచ్చుకుని, పార్వతీదేవికి ఎంతో కోపం వచ్చినా సరే హాస్యం ఆడడానికి కూడా కొట్టలేదు నెత్తి మీద. ఏదో భూలోకంలో అంటే భార్యాభర్తలు అప్పుడప్పుడు మొట్టికేలు వేసుకుంటూ ఉంటారు అనుకోండి, కానీ ఈ దెబ్బకు నువ్వు కొట్టిన దెబ్బకి తలకాయ బొప్పి కట్టేసింది పగిలిపోయింది అనుకున్నాడు ఆయన. కొట్టి 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 ఈ అర్జునుడు ఓ తమాషా జరిగింది, దెబ్బలు కొట్టినప్పుడు పగిలిన తల మళ్ళీ అతుక్కుపోయింది యథాప్రకారం ఇలా. వెంటనే ధనుస్సు పక్కన పెట్టేసి బస్తీ వేసవాళ్ళని చేతులు తరుచుకుని యుద్ధానికి రాన్నాడు, మల్ల యుద్ధం చేశాడు, శివుణ్ణి గట్టిగా పట్టాడు. అప్పుడు శివుడు పకపకానవి అసలు రూపం చూపించాడు, చూపించి నాయన అద్భుతం రా నీ బలం, అద్భుతం నీ సాహసం, అద్భుతం నీ ధైర్యం, నీ మంత్ర అనుష్ఠానం గొప్పది, బలం గొప్పది, సాహసం గొప్పది, నీకున్న భక్తి గొప్పది, అఘోర మంత్రం చేశావు, ఈ అఘోర మంత్రంతో పాటు పంచాక్షరి మంత్రం కూడా అనుష్ఠానం చేశావు, ఈ రెండింటితో పాటుగా పంచాగ్నుల మధ్యలో ఉన్నావు. పంచాగ్నులు అంటే అంత తేలికేం కాదు, వాటిని వేళాకోళము చెయ్యక్కర్లా. ఇటీవల కాలంలో ఈ టీవీలో వాళ్ళందరికీ పెచ్చలు పట్టి పంచాగ్ని మధ్యంలో ఎవడన్నా కూర్చుంటే వాడిని కూడా తిట్టడమే, పంచాగ్రుల మధ్యలో కూర్చుంటే పరమపాపాత్ముడు కూడా గొప్పవాడవుతాడు. సాధువులు కూర్చుంటే సాధువులు అందరూ తప్పులు చేస్తే వాళ్ళంతా ఏమో భ్రష్టులేమవరు, గుర్తుపెట్టుకోండి మీరు, గుర్తుపెట్టుకోండి.
నేను చెబుతున్నది వేదవాక్కో పురాణవాక్కో చూడండి. విశ్వామిత్రుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, మేనకు వచ్చింది. ఆయన మేనకా సంగమం చేసినంత మాత్రం చేత ఆయన తపశక్తి ఏమైనా నాశనమైందా, ఆయనకి చెడ్డ పేరు వచ్చిందా? ఇవాళకి కూడా ఆయన గొప్పవాడే. ఆనాడు ఆయన మేనకనే ముట్టుకోకపోతే ఇవాళ అసలు ఈ మొత్తం శకుంతలోపాఖ్యానం లేదు, కౌరవ పాండవుల సమరం లేదు, కృష్ణుడి చరిత్ర లేదు. అలాగే ఎంతో మంది హేమహేమీలు కారణజన్ములు ఉంటారు వాళ్ళు, ఏదో చిన్నో చెత్తకో చిన్న పొరపాటు చేసినా వాళ్ళు దాన్ని సర్దుకుని వెళ్ళి గొప్పవాళ్ళు అవ్వగలుగుతారు. అలాగని నిరంతరం పొరపాటు చేయమని కాదు అక్కడ ఉద్దేశం. కానీ ప్రతి వ్యక్తిలోనూ ఏదైనా దోషం ఉన్నా సాధువులైతే దోషం సరిదిద్దుకుని తపశ్శక్తిని పెంచుకుంటారు, అజ్ఞానులు అందులో కొట్టుబిట్టాడుతూ చివరికి భ్రష్టులు అవుతారు. ఆ మహానుభావుడు పాంచాలి వల్లభుడు ఇదిగో ఈ మధ్యలో కూర్చుని పంచాగ్రుల మధ్యలో అఘోర మంత్రాలతో పాశుపత మంత్రాలతో చేయటం వల్లే శివుడే ఉన్నాడు. ఆ మంత్ర అనుష్ఠానానికి మెచ్చుకున్నాను, నీకు ఏం కావాలంటే అది ఇస్తానన్నాడు. సరే ఆయన పాశుపతాస్త్రం అడిగాడు, ఇచ్చాడు. అప్పుడు అన్నాడు ఆయన, నాయన ఒక పాశుపతమే కాదు అఘోరాస్త్రము అని ఒక అస్త్రం ఉన్నది, అది నీకు ఇస్తా. అఘోరాస్త్రం అంటే ఏమిటి? మనకెవడైనా శత్రువు ఉంటే, మనకి బాగా కోపం తెప్పిస్తే మనం చంపక్కర్ లేకుండా శివుడి సోలం అక్కడికి వెళ్ళి వాడిని ముందు పొడి చేస్తుందిట. వాడిని ఏదో రకంగా మారుస్తుంది, మార్చడానికి వీలు కాని వాడిని పడగొడుతుంది. మనకంటే ముందు వెళ్ళి అన్ని రంగములలో మనకి విజయమునే చేకూర్చి పెడుతుంది, దానిని అఘోరాస్త్రం అంటారు. అది అఘోర మంత్ర జపం చేయటం వల్ల అర్జునుడికి ఇచ్చాడు. ఈ అర్జునుడికి ఆ మంత్రం ఇవ్వడం వల్లే అర్జునుడు మహాభారత రంగంలో విజయం పొందాడు, అఘోరాస్త్రం ఉండడం వల్ల. అసలు పాశుపతాస్త్రం అర్జునుడు వాడల ఒక్క సైంధవ వధలో తప్ప, కానీ అఘోరాస్త్రం ఆయనకి ఎలా సహాయపడింది అంటే, ఓ రోజున మీకు చెబుతాను తమాషా. మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు చచ్చిపోయిన తర్వాత వ్యాసుడు వచ్చాడు అర్జునుడి దగ్గరికి. అప్పుడు అర్జునుడు వేదవ్యాసుడిని భక్తితో నమస్కరించి పూజించి ఇలా ప్రశ్నించాడు, స్వామి నేను యుద్ధం చేస్తున్నాను, యుద్ధం చేసేటప్పుడు నా శత్రువుల్ని చంపడానికి బాణం వెయ్యగానే నా బాణం కంటే ముందు ఒక మనిషి సోలం గుచ్చుకుని వెడుతున్నాడు, కిరణములుల్ల చెల్ల తన్న కేలను దగ్గరపు సోలమూని. కిరణములు బాగా తళతళలాడిపోయి వస్తూ ఉండగా తన చేతిలో ఒక సోలం పుచ్చుకొని ఈ సోలంతో ఒక మహానుభావుడు ముందుకు దూకుతున్నాడు. ఆ మహానుభావుడు ఎవడో నాకు కనపట్ల, కానీ ఆయన చెయ్యి చేతిలో సోలం కనపడుతోంది. నా బాణం అవతల వాడికి తగిలేలోపు ఈ సోలం వెళ్లి వాడిని పొడిచేస్తోంది, వాడు చచ్చిపడిపోతున్నాడు. వాడు చచ్చిన తర్వాత వాడి శరీరంలో అంతకు పూర్వం ఆయన పొడిచాడే సోలంతో కన్నం, ఆ కన్నంలోకి బాణం తగులుతోంది. అందరూ ఏమనుకుంటున్నారు, అర్జునుడు బాణం కొట్టి చంపాడు అనుకుంటున్నారు. ఇంతకీ నా బాణం దెబ్బక చచ్చేది వాడు, ఆ సోలం దెబ్బకి చంపేది వాడెవడో పేరు నాకు వస్తోంది. ఆ కిరణములతో ఉన్న సోలం ఎవరిది, ఆ సోలంతో పొడిచేవాడెవడని అడిగితే అప్పుడు చెప్పాడు వ్యాసుడు, ఈ ఇందులో ఉన్న ఈ మంత్రమే, ఈ కథనే మహాభారతంలో కూడా ద్రోణపురంలో చెప్పాడు. వారి పిచ్చాడా, ఆయనే శివుడురా, అదే అఘోరాస్త్రంరా ఆ సోలమే. నువ్వు అరణ్యంలో పాశుపతం కోసం తపస్సు చేసినప్పుడు పంచాగ్నుల మధ్యలో కూర్చుని పంచాక్షరీ మంత్రజపం చేశావు, పంచాక్షరీ మంత్రంతో పాటుగా అఘోర మంత్రాలు పఠించావు, ఆ మంత్రముల పఠనమునకు మెచ్చుకున్న పరమేశ్వరుడు నీకు ఈ అస్త్రం ఇచ్చాడు, ఆ అస్త్రం నిన్ను ఎప్పుడూ కాపాడుతుందని చెప్పాడే అదే ఇది. అంటే నామకే వస్తే యుద్ధం నువ్వు చేసేది, అసలు యుద్ధం అంతా ఆయనే చేస్తున్నాడు, నీకు శత్రువు ఎవడన్నా ఆయనే చంపేస్తున్నాడు, పేరు నీకు తెచ్చి పెడుతున్నాడు అన్నాడు. ఎంత ఆశ్చర్యం చూసారా, ఇది శివుడి యొక్క అపార కరుణ. ఆయన ఆనాడు ఆ సోలంతో పొడిచి అర్జునుడినే కాపాడకపోతే అర్జునుడికి ఇంత పేరు వచ్చేది కాదు. ఇప్పుడు మనకు కూడా ఈ అఘోర మంత్రాలు సాధన చేస్తే మనకి ఈ సృష్టిలో శత్రువు ఉండడు, ఎవడైనా శత్రువు ఉంటే వాడు అంతం చూస్తాడు శివుడు. అంతం అంటే అందరినీ చంపడో, మనస్సు మార్చేస్తాడు. ఈ అఘోర మంత్రం ఏడాది పాటు చేసిన వాడు శత్రువులను జయించవచ్చు. శత్రువులంటే బయట ఉన్న శత్రువులే కాదు, అంతఃశత్రువులున్నారు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములని పేరు కలిగిన ఈ 6 శత్రువుల్ని జయించడం మరింత కష్టం. ఈ 6 శత్రువుల్ని కూడా ఇవాళ మనం జయించాలి అంటే ఇదిగో ఇది మనకు మూలం అన్నారు. అఘోరాస్త్రం చాలా అవసరం అన్నమాట. ఈ అఘోరాస్త్రం జప హోమార్చనాలతో వినియోగిస్తే యుద్ధంలో శత్రు సైన్యం సమూలంగా నశించిపోతుంది. ఇక పుత్రార్థం గ్రహణాశార్థం
విషవ్యాధి వినష్టయే రుద్రశాంతిం ప్రవక్ష్యామి శివాం సర్వార్థ సాధనీం దుర్విక్షమ ఆరీ శాంత్యర్థే దుస్వప్నకరణాయ చ బలాదిరాజ్య ప్రాప్త్యర్థం రిపూణాం నాశనాయ చ. ఇప్పుడు ఇక రుద్రశాంతిని చెబుతున్నాను విను అన్నాడు. ఇది మంగళప్రదం. పార్వతీదేవి వంక పెట్టుకుని అద్భుత రుద్రశాంతి చెప్పాడు. పుత్ర ప్రాప్తిని ఇస్తుంది, గ్రహబాధ నివారణ చేస్తుంది, విష వ్యాధులు తొలగుతాయి, దుర్భిక్షాలు అంటే కరువు పోతుంది, మహమ్మారి, మహమ్మారి అంటే ఎక్కడ వర్షాలు ఉండకుండా రోగాలు వచ్చి పడిపోతే దాన్ని మహమ్మారి అంటారు. ఒక్కొక్క చోట చూడండి విపరీతంగా రోగాలు పెరిగిపోతూ ఉంటాయి, వర్షాలు ఉండవు, మంచినీళ్ళు ఉండవు, కరువు కాటకాలు ఉంటాయి, ఒకటే రోగాలు, మాయదారి రోగాలు, స్వైన్ ఫ్లూ అంటాడు ఓ చోట, విషజ్వరాలు అంటాడు ఓ చోట, ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు. ఆ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ రోగాలే, కాళ్ళు నొప్పులు, కీళ్లు నొప్పులు, మోకాళ్ళు వంగిపోతూ ఉంటాయి, ఇవన్నీ మహమ్మారులే. వీటన్నిటినీ తొలగించుకోవడానికి ఒక రుద్రశాంతి ఉన్నదట. ఏమిటది అంటే పూజ చివరిలో నమః అనే మంత్రం చేరుస్తూ హోమంలో స్వాహ చేరుస్తూ చదవలసిన విధానమది. ఓం రుద్రాయ నమః, ఇది పూజలో. అదే యజ్ఞం అయితే ఓం రుద్రాయ స్వాహ ఈ మంత్రం తీసుకుంటాం. అవికృత రూపాయ అనే ఒక మూల మంత్రం కూడా ఉంటుంది దీంట్లో. దీంట్లో ఐదు స్థానములలో దేవతల్ని పెట్టి ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథంచ మహేశ్వరం, ఒక పక్కన సూర్యుడు, మరో పక్కన రుద్రుడు, మరో పక్కన అమ్మవారు, మరో పక్కన విష్ణువు, మరో పక్కన గణనాథుడు, విఘ్నేశ్వరుడు. ఆదిత్యం అంటే సూర్యుడు, అంబికాం పార్వతి, గణనాథం విఘ్నేశ్వరుడు, మహేశ్వరం అంటే మధ్యలో మాత్రం శివుడు ఉంటాడనమాట శివలింగం, తర్వాత విష్ణువు. ఈ ఐదుగురితో కూడిన దాన్ని శివ పంచాయతనం అంటారు. ఈ శివ పంచాయతనం పెట్టుకుని ముందు గణపతిని పూజించి, అయితే ఆర్డర్లో మాత్రం ఎలా ఉండాలి, ముందుగా ఆదిత్యం, తూర్పు దిక్కులో సూర్యుడు ఉండాలి, ఆ తర్వాత అమ్మవారిని పెట్టాలి, ఆ తర్వాత విష్ణువు, ఆ తర్వాత గణనాథం, మధ్యలో మాత్రం రుద్రుడిని పెడతాం. ఇప్పుడు ఈ రుద్రుడికి ఈ ఓం రుద్రాయ నమః అవికృత రూపాయ నమః అనే మంత్రములను మహన్యాసంలో ప్రతి మూల మంత్రానికి అనుసంధానం చేస్తూ, ఉదాహరణకి సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః, భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః అనగానే ఓం రుద్రాయ నమః అవికృత రూపాయ నమః, మళ్ళీ రెండోసారి దానికి మళ్ళీ దీన్ని, ఇలా అన్నిటితో కలిపి సంపుటీకరణం చేసి ఆ అభిషేకం చెయ్యాలి. వరుసగా తూర్పు, ఉత్తరం, పశ్చిమం, నైరుతి ఈ మూలల్లో ఉన్న దేవతలందరినీ కూడా భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా పూజించిన తర్వాత ఏకపింగళాయ శ్వేతపింగళాయ కృష్ణపింగళాయ మధుపింగళాయ మధుపింగళాయ నమః అనే ఒక నియమతత్వం ఒకటి ఉంటుంది, ఈ తత్వాన్ని కూడా అందులో కలపాలి. ఇలా మొత్తం ఈ మంత్రములతో భక్తి శ్రద్ధలతో అభిషేకం చేశాక ఆయనకి మారేడు దళాలంటే బాగా ఇష్టమని చెప్పారు కదా, మారేడు దళాలతో అర్చన చేసినట్టయితే ఇక శివుడు చూడండి పిల్లలకి సంబంధించిన దోషాలు తొలగిస్తాడు, మన ఇంట్లో సుఖశాంతులు ఇస్తాడు, అనేక రకాల దుస్వప్నాలన్నీ తొలగిపోతాయి, చెడ్డ కళలు వస్తే ఆ చెడ్డ కళల ఫలితాలు పోతాయి, విష వ్యాధులన్నీ తొలగిపోతాయి, దుర్భిక్షలు తొలగిపోతాయి, మహమ్మారి భయం తొలగిపోతుంది, అకాల మరణములుంటే అకాల మరణాలు పోతాయి, సకాల మరణాలు వస్తాయి, అనారోగ్యాల వల్ల వచ్చేటటువంటి భయంకర రోగాలన్నీ పోతాయి. ఇక తర్వాత నిత్యశాంతి కోసం, మోక్షం కోసం శరీరం మీద రుద్రాక్ష ధారణ చెయ్యాలి. పరమేశ్వరుడికి రుద్రాక్షలంటే చాలా ఇష్టం, అది నీకు తెలుసు కదా పార్వతి. రుద్రాక్షలు మన శరీరంలో వేసుకునేటప్పుడు 107 పూసలు పెట్టుకుని 108వ పూస పెడుతున్నారు చాలా మంది, అది కాదు చెప్పింది, విషమ సంఖ్యలో ఉండాలట రుద్రాక్షలు. అంటే 108 పూసలుండి చిట్ట చివర ఒకటి వేళ్లాడుతుంది పుచ్చం, ఆ పుచ్చం అగ్రం అది 109వది ఉండాలి, అంటే విషమ సంఖ్యలో ఉండాలి, సమ సంఖ్యలో ఉండకూడదు. 108 ఎప్పుడు పలికిరో 109వది ఉండాలి అని చెప్పాడు. రుద్రాక్ష కటకం ధార్యం విషమం సుషమం దృఢం, అది దృఢంగా ఉండాలి రుద్రాక్ష. రుద్రాక్షని పూసల్ని దండలో ఎక్కిస్తూ ఉంటే పగిలిపోయినా బీటలు వచ్చినా ఆ రుద్రాక్షలు పనికిరావు, అవి దృఢంగా ఉండాలి, అవి సమంగా ఉండాలి, సంఖ్యలో ఎప్పుడూ కూడా బేసి సంఖ్య ఉండాలి.
అటువంటి రుద్రాక్షలను ధరించాలి. రుద్రాక్ష పైన చివర కొంచెం కోల ఉండాలి, లైట్గా పూర్తిగా గుండ్రంగా ఉండకుండా కొద్దిగా కొన దగ్గర తోక దగ్గర కూడా రవ్వంత కోలగా ఉండాలి. రుద్రాక్షలు ఏకముఖం కానీ త్రిముఖం కానీ పంచముఖం కానీ సంసారంలో ఉన్నవాడికి మంచిది. సంసారంలో ఉన్నవాడికి ఏది మంచిది అని చెప్పాడు. ఏకత్రిపంచవదనం, ఏక అంటే ఒకటి కాని, త్రి మూడు ముఖములున్నది కాని, పంచవదనం ఐదు ముఖాల రుద్రాక్ష కాని, యథాలాభం తుధారయేత్, నీ లాభం కోసం హాయిగా ధరించవయ్యా. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఇది మంచిది. ఇక రెండు నాలుగు ఆరు రుద్రాక్షలు ప్రశస్తమే, కానీ తరచుగా బ్రహ్మచర్య దీక్షతో ఉండడానికి ఇష్టపడేవాడు వీటిని ధరించడం ఎక్కువ లాభం. నిరంతరం కాముకత్వంతో తిరిగేవాడికి మాత్రం ఇవి పనికిరావు. ఈ మానవుడికి ఎప్పుడు కామం పుడుతుందో తెలియదు గనక అటువంటి వాడికి నియమనిష్టల గురించిన వివరాలు కష్టం కనుక గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఇంత సుస్పష్టంగా చెప్పాడు. శివుడు చెప్పిన మాట నేను ఇందులో ఉన్న చెబుతున్నాను, 315వ పేజీలో చెప్పారు అగ్ని పురాణంలో. కాబట్టి ఆదివారము శుక్రవారము మంగళవారము పర్వదినాలలోనూ గ్రహణాలలోనూ అభిషేకాదుల్లోనూ ఇలాంటి వాటిల్లో బ్రహ్మచర్య దీక్ష పాటించగలమనుకున్నటువంటి వారేమో 2, 4, 6 ముఖాలున్న రుద్రాక్షలు ధరించండి. మాకు ఈ నియమనిష్టలు కష్టమండి బాబు, ఎక్కడ టీ దొరికితే అక్కడ తాగుతాం, కుడితి పోసినట్టు పోస్తాం, ఎక్కడ బడ్డీ కొట్టు కనపడితే అక్కడ తింటాం, ఎక్కడ ఏది దొరికితే అది వేసేస్తూ ఉంటాం కడుపులో, అలాగే కామం విషయంలో కూడా మాకు నియంత్రణ లేదు అనుకున్న వాళ్ళు 1, 3, 5 ముఖముల రుద్రాక్ష ధరించండి. ఈ రుద్రాక్షలు ఒకసారి ధరించాక మళ్ళీ చచ్చేటప్పుడు మాత్రమే తీయాలి. అప్పుడు కూడా తీయక్కర్లా, ఇంట్లో వాళ్ళకి సరదా పుడితే తీయాలి. అసలు ఈ రుద్రాక్షలతో పాటు వాడిని పాతి పెట్టేశారో వాడికి మోక్షం వస్తుంది. ఇలా చెప్పకపోతే లాభం లేదు గనక శివుడు అలా చెప్పాడు, చచ్చేదాకా తీయద్దురా అన్నాడు. చచ్చాక నువ్వు తీయకు, మీ వాళ్ళు తీసుకుంటే అది వాళ్ళ కర్మ కాదు. ఈ రుద్రాక్షలతో పాటు నిన్ను సమాధి చేయడమో తగలబెట్టడమో చేశారో నువ్వు హాయిగా స్వర్గానికో కైలాసానికో పోతావు. శరీరం మీద ధరించిన రుద్రాక్షని ఎట్టి పరిస్థితుల్లో పగలైనా రాత్రి అయినా స్నానానికి వెళ్ళినా సంధ్యావందనానికి వెళ్ళినా మలమూత్ర విసర్జనకి వెళ్ళినా ఇంకా ఏటో దూకిలా తీయద్దు. ఎందుకంటే రుద్రాక్ష శరీరములో ఒక భాగం. రుద్రాక్ష ధారణాత్ రుద్రో భవత్యేవన సంశయ. రుద్రాక్ష ధారణాత్, రుద్రాక్ష ధారణ చేయటం వల్ల శరీరం మీద వేసుకోవటం వల్ల రుద్రో భవతి, వాడు సాక్షాత్ రుద్రుడవుతాడు. న సంశయ రుద్రాక్ష ధారణాదేవ రుద్రో భవతి అన్నాడు. నీవు రుద్రాక్ష ధరించిన తక్షణం రుద్రుడు అయిపోతావు, ఇంకా సందేహంలా. నువ్వు రుద్రుడు అయిపోయాక ఇంక తీయడం ఎందుకు? నీవే శివుడివి, నీ శరీరములో అదొక భాగం. నీ శరీరంలో ఒక వేలో ఒక కాలో ఓ చెయ్యో ఓ ముక్కో తీసి పక్కన పెడతావా? ప్లాస్టిక్ ముక్కున్నవాడు తీసేస్తాడు అనుకోండి, అదో దిక్కుమాల ముక్కులు ఉండవు కొంతమందికి. పుత్తూరు అలాంటి చోట్లకి వెళ్ళి ప్లాస్టిక్ ముక్కులు ప్లాస్టిక్ సర్జరీ చేసి పెట్టుకుంటారు. ఒక ఆవిడ రాత్రి పడుకునేటప్పుడు ముక్కు తీసి పక్కనెట్టింది, ఆ తర్వాత తెలిసింది నాకు అడిలిపోయాను ఇదే ముక్కని. ఆ దెబ్బతో మళ్ళీ రాత్రిపూట ఆవిడ పడుకున్న తర్వాత పిలిచినా వెళ్ళేవాడు కాదు పొరపాటును కూడా. అప్పుడు పూజలు చేయించుకోవడానికి మంత్రాలకి పిలిచేదేవాడు, కదలలేదు ఆవిడ ఇంత లావు శరీరం పాపం. ఏం చేస్తాం, తొందరగానే చచ్చిపోయింది అనుకుంటే తర్వాత ఆవిడ చెప్పొచ్చింది ఏంటంటే కొందరికి ముక్కులు ఉండవు, కొందరికి చేతులు ఉండవు, కొందరికి కాళ్ళు ఉండవు, అవి తీసి పక్కన పెడితే ఏమో చెప్పలేం కానీ తగిలింపుడు చేతులు తగిలింపుడు ముక్కులు వాటిని ఏమంటాం? ప్లాస్టిక్ ముక్కులు అన్నమాట. అలాగా కానీ తక్కిన అవయవాలు మనం తీయలేము. చూడండి, మీరు ఎవరన్నా పడుకునేటప్పుడు ఒరిజినల్ ముక్కులు అయితే తీయగలరేమో చూడండి. బాబు ఒకసారి రాంబాబు తీసి చూపించిన ఆయన ముక్కు అలా తీయడం ఎలా కష్టమో రుద్రాక్ష కూడా అలా తీయకుండా శరీరం మీద అట్టే పెట్టు. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ అన్నాడు ఆయన. ఇక రుద్రాక్ష మీద కంటకములు ఇలా ముళ్ళల్లో ఉంటాయి చూసారుగా, మీరు రుద్రాక్ష పైన బొడిపుల్లో ఉంటాయి, అవి ఉంటేనే రుద్రాక్ష. అవి కూడా గుండ్రంగా నున్నగా చెక్కేసి వేసుకుంటున్నాడు ఒకడు. ఎన్ని విచిత్రాలండి, ఈయన తీవ్ర కంటకం, అవి కొంచెం గుచ్చుకునేలా ఉండాలట. పడుకున్నప్పుడు వక్షస్థలానికి గుచ్చుకునే కొద్దీ మోక్షం అన్నాడు. మొన్న ఒక ఆయన శుభ్రంగా దాని బోడి కింద అరగ తీసేసి మెళ్ళో వేసుకున్నాడు. ఏం బాబు అంటే పడుకునేటప్పుడు గుచ్చుకుంటున్నాయండి అన్నాడు. గుచ్చుకోవడం కోసం కాకపోతే ఇంకెందుకు అవి, అవి తీసేసాక ఇంకెందుకు అది? అంచేత బ్లేడు గుచ్చుకుంటుందని గడ్డం గీసుకునే ముందు నేల మీద అరగ తీసే తర్వాత గడ్డానికి వాడతాంటండి. బ్లేడుకి పదునుంటేనే అది బ్లేడు, అది లేకపోతే అది బ్లేడు ఎందుకంటే అసలు బ్లేడ్ అంటేనే దాని అర్థంలోనే ఉంది పదునని. అలాగే రుద్రాక్ష కూడా తీవ్ర కంటకం, ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అంటున్నాడు. రుద్రాక్షలు ఒక్కోసారి మన శరీరానికి గుచ్చుకుని
ఒకవేళ వ్రణం పుండు పెడితే ఇంకా వాడు అదృష్టవంతుడు అన్నారు. ఇంకా వాడంత అదృష్టవంతుడు మరోడు ఉండడు. బద్దలవ్వడం కానీ పురుగులు దొలవడం కానీ ఎట్టి పరిస్థితులలో రుద్రాక్షలు కొండకూడదు. రుద్రాక్ష మీద పురుగులు వాలి దాన్ని బాగా పురుగులు పెట్టే దొలిచేసినా లేదా పగిలిపోయినా ఆ రుద్రాక్షలు పనికిరావుగాక పనికిరావు. అవి ఎక్కడన్నా సముద్రంలోనో కాలువలోనో కలిపేయండి. కుడి ఎడమవైపు భుజాల మీద పిలకలో కూడా రుద్రాక్షలు ధరించవచ్చు. పిలకలో పిలక పెట్టుకునే అలవాటు ఉన్నవాళ్ళు చతుర్ముఖ రుద్రాక్ష ధరించాలి. రాత్రిపూట మాత్రం తీసేయాలి.